Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pulli Mundo. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So, previous video already we are discussing about the 9th class biology, improvement food resource. What is meant by crop yield, we have discussed about that. So in this video we are discussing, let us continue the topic of improvement food resource. So in this video we are discussing about the fooder crops. So as the fooder crops ante evi ante food ki sambandhinchinatundi crops elantivi evi develop chestunnam, so danni manam ee video lo discuss cheskobothunnam. So what are the fooder crops, asalu fooder crops evi unnayante, so crops that are cultivated primarily for animal feed. So fooder crops ante entante ఏవైతే సో ప్రైమర్ గా అనిమల్స్ కి నీడెడ్ ఏవైతే ఉంటాయో అలాంటి క్రాప్స్ ని డెవలప్ చేస్తే దాన్ని ఫుడర్ క్రాప్స్ అంటాం. క్రాప్స్ దట్ ఆర్ కల్టివేటెడ్, ఏవైతే పంటలు పండిస్తున్నామో అవి వేటికి ఉపయోగపడాలి, ప్రైమర్ ఫర్ అనిమల్ ఫీడ్, అంటే అనిమల్ కి ఫస్ట్ ప్రైమర్ గా ఫీడ్ అయ్యేటటువంటి క్రాప్స్ నే ఫుడర్ క్రాప్స్ అంటాం. ఎగ్జాంపుల్ బిర్సిమ్, ఓట్స్ ఆర్ సడన్ గ్రాస్ లైక్ దిస్. సో ఇలాంటి గ్రాస్ స్పీసీస్ అన్ని కూడా ఏంటంటే గడ్డి జాతికి సంబంధించినటువంటివన్నీ కూడా సో ప్రైమర్ గా వేటికి ఉపయోగపడతాయి, అంటే సో జంతువులకి ఉపయోగపడతాయి, అంటే జంతువులకి మొట్టమొదటిగా ఉపయోగపడేటటువంటి ఆ పంటల్ని ఏమని పిలుస్తున్నాం అంటే ఇక్కడ మనము ఫుడర్ క్రాప్స్ అంటున్నాం. సో దట్ ఈస్ కాల్ ఫుడర్ క్రాప్స్. సో ఇవి ఎక్కువగా మనము ఫుడర్ క్రాప్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి డిఫరెంట్ క్రాప్స్ రిక్వైర్ ద డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్. సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఫుడర్ క్రాప్స్ తీసుకుంటే ఈ ఫుడర్ క్రాప్స్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కండిషన్స్ లేదా డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో డిఫరెంట్ క్రాప్స్ రిక్వైర్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్, అంటే ఒక్కొక్క క్రాప్ కి ఏంటంటే ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఆఫ్ టెంపరేచర్ కానీ లేదా ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ కూడా ఇంపార్టెంట్. అంటే ఒక క్రాప్ డెవలప్ అవ్వాలంటే దానికి ఒక సపరేట్ క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అన్ని క్రాప్స్ ఒకే క్లైమాటిక్ కండిషన్స్ కి డెవలప్ కావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఏదైనా ఒక వెజిటేబుల్ క్రాప్ కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ స్పీసీస్ తీసుకున్నాం, సో రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నప్పుడు ఇదేంటంటే ఎక్కువగా క్లైమాటిక్ కూల్ కండిషన్ లో ఉన్నప్పుడు బాగా ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, సమ్మర్ సీజన్ లో ప్రొడ్యూస్ కావు, బికాస్ ఎందుకు అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. దట్స్ వై వి ఆర్ సేయింగ్ ద డిఫరెంట్ క్రాప్స్ దే ఆర్ డెవలప్డ్ బై డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్. డిఫరెంట్ క్రాప్స్ రిక్వైర్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్, అంటే దే నీడెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్, ఈదర్ హాట్ కండిషన్స్ ఆర్ కోల్డ్ కండిషన్స్. సో టెంపరేచర్ అండ్ ఫోటో పీరియడ్స్ ఫర్ ద గ్రోత్ అండ్ కంప్లీషన్ ఆఫ్ దర్ లైఫ్ సైకిల్, అంటే ఒక క్రాప్ యొక్క లైఫ్ సైకిల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ టెంపరేచర్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ టెంపరేచర్ అండ్ ఫోటో పీరియడ్. సో వట్ ఈస్ మీన్ బై ఫోటో పీరియడ్, దట్ ఈస్ ఇండికేట్స్ ఆఫ్ ద లైట్, ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ లైట్, దట్ ఈస్ కాల్డ్ ఫోటో పీరియడ్స్. అంటే ఏంటంటే ఒక ప్లాంట్ డెవలప్ అవ్వాలంటే 7 అవర్స్ లైట్ కానీ లేదా సో 12 అవర్స్ లైట్ కానీ బిట్వీన్ డార్క్ కండిషన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఒక క్రాప్ డెవలప్ అవడానికి ది నీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ 7 అవర్స్ ఆఫ్ లైట్ ఉంటే ఈ 7 అవర్స్ ఆఫ్ లైట్ లో 5 అవర్స్ కంటిన్యూగా లైట్ ఉండి 2 అవర్స్ గ్యాప్ ఉండి మళ్ళీ ఐ మీన్ ఇలా సో బ్రేక్స్ గా కానీ లేదా కంప్లీట్ లైట్ టైం పీరియడ్ లైట్ కండిషన్స్ ఉంటే దే కెన్ డెవలప్. దట్ ఈస్ ద ఇండికేట్స్ ఆఫ్ ద ఫోటో పీరియడ్. అంటే ఏంటంటే కాంతి సమయాన్ని బట్టి కూడా మొక్కలు డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే ఒక మొక్క పూర్తిగా డెవలప్ అవడానికంటే ఒక పంటను మనం అభివృద్ధి చేసుకోవాలంటే ది నీడెడ్ టెంపరేచర్ అండ్ ఫోటో పీరియడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, బికాస్ టెంపరేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద జర్మినేషన్ ఆఫ్ సీడ్స్. అంటే విత్తనాలు మొలకెత్తడానికి ఖచ్చితంగా ఏమి ఉండాలి, టెంపరేచర్ కావాలి. అట్ ది సేమ్ టైం ది నీడెడ్ ఫోటో పీరియడ్స్. ఫోటో పీరియడ్స్ అంటే ఏంటి, లైట్ కాంతి ఉండాలి. సో ఇఫ్ దెర్ ఇస్ నో లైట్ దెర్ ఇస్ నో టెంపరేచర్, ఇట్స్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బాండింగ్. సో వన్ ఈచ్ వన్ అండ్ అనదర్ ఈచ్ ఆర్ అటాచ్డ్ విత్ ది కోబౌండెంట్లీ లైక్ ద టెంపరేచర్ అండ్ ద లైట్ కండిషన్. సో లైట్ లేకపోతే టెంపరేచర్ లేదు, సో కాబట్టి లైట్ దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం, ఫోటో పీరియడ్ అంటున్నాం. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ దర్ గ్రోత్ అండ్ ద కంప్లీషన్ ఆఫ్ దర్ లైఫ్ సైకిల్. అంటే దాని యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి కూడా ఫోటో పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్, ద టెంపరేచర్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ దట్ సో ద మెయిన్ గ్రోత్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఫోటో పీరియడ్, డ్యూరేషన్ ఆఫ్ సన్ లైట్ ఆర్ డే లెంగ్త్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు అదే ఫోటో పీరియడ్ అంటే ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ సన్ లైట్. సో సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతిని ఇక్కడ మనం ఏం అనిపిస్తున్నాం అంటే ఫోటో పీరియడ్ అంటున్నాము. డ్యూరేషన్ ఆఫ్ సన్ లైట్ ఆర్ డే లెంగ్త్. సో డే లెంగ్త్ అంటే పొగలంతా కూడా ఉండేటటువంటి ఎండన ఆ లెంగ్త్ ని మనం డే లెంగ్త్ అంటున్నాం. ఇన్ ఇండియా దేర్ హ్యాస్ బీన్ 4 టైమ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇన్ దేర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద 1952 టు
2010 with only the 25% increase in the cultivatable land area. So 1952 నుంచి తీసుకుంటే 2010 దాకా తీసుకుంటే కాలిక్యులేషన్స్ తీసుకుంటే సో దేర్ ఇస్ సో 4 టైమ్స్ అంటే 4 సార్లుగా ఎక్కువగా అభివృద్ధి చెంది అంతే కానీ పెద్దగా అభివృద్ధి అయితే చెందలేదు. ఇక్కడ మన టోటల్ పర్సంటేజ్ తీసుకుంటే ఓన్లీ 25% ఇంక్రీజ్ ఇన్ ద కల్టివేటబుల్ ల్యాండ్ ఏరియా. అంటే సో ఇంత తీసుకుంటే ఏంటంటే 25% మాత్రమే పెరిగింది కల్టివేటెడ్ ఏరియా, ఆ ఏరియా మాత్రం పెరుగుతూ వచ్చింది, అంటే పెద్దగా అభివృద్ధి చెందలేదు. సో ఇన్ అగ్రికల్చర్ సెక్టర్, ఎక్కువగా అగ్రికల్చర్ సెక్టర్ లో తీసుకుంటే. సో దీని తర్వాత తీసుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ టెక్నాలజీ బేసిస్, టెక్నాలజీని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్ ఆఫ్ జెనెటిక్ క్రాప్స్ డెవలప్ అవుతూ వచ్చాయి. బట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇన్ 1952 to 2010. సో ఈ మధ్య కాలంలో తీసుకుంటే జస్ట్ ఓన్లీ 25% మాత్రమే ఇంక్రీజ్ అయ్యింది. సో దిస్ ఈస్ అబౌట్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకుంటే, సో రబీ సీజన్, రబీ సీజన్ లో ఏంటి, రబీ సీజన్ లో ఎలాంటి క్రాప్స్ డెవలప్ అవుతాయి, ఏవేవి మనం డెవలప్ చేసుకోవచ్చు. రబీ సీజన్ మీన్స్ వింటర్ సీజన్. సో చలికాలం రబీ సీజన్ అంటాము, వింటర్ సీజన్. సో స్టార్ట్స్ ఫ్రమ్ ద నవంబర్ టు ఏప్రిల్, ఈ పీరియడ్ ఏమంటామంటే వింటర్ సీజన్ అంటాం. అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా ఉన్నటువంటి దీన్ని అంతా కూడా చలికాలం, ఐ మీన్ సో వింటర్ సీజన్ అంటాము. ఈ వింటర్ సీజన్ లో ఎక్కువగా ఎలాంటి క్రాప్స్ డెవలప్ అవుతాయి అంటే వీట్, గ్రామ్, పీస్, సో నెక్స్ట్ వచ్చి మస్టర్డ్స్, లైన్ సీడ్స్ ఆర్ రబీ క్రాప్స్. సో వీటిని ఏమనిపిస్తామంటే రబీ క్రాప్స్ ఉంటాయి. ఇలాంటి క్రాప్స్ ఎక్కువగా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి వీటిలో, అంటే సో రబీ సీజన్ లో కానీ లేదా వింటర్ సీజన్ లో అంటాం. ఎగ్జాంపుల్ ఏదైతే అంటే వీట్ కానీ, గ్రామ్ కానీ, పీస్ కానీ, లేకపోతే మస్టర్డ్స్, సో లేదా లైన్ సీడ్స్, ఇవి ఎక్కువగా ఏ సీజన్ లో డెవలప్ అవుతాయి అంటే రబీ సీజన్ లో, ఐ మీన్ వింటర్ సీజన్ లో డెవలప్ అవుతాయి. అలాంటి టైంలో ఎక్కువగా ఇలాంటి రబీ క్రాప్స్ ని డెవలప్ చేస్తాం. బికాజ్ ఎందుకంటే దీస్ క్రాప్స్ నీడెడ్ ద వింటర్ సీజన్, అంటే దానికి ఏంటంటే ఎండ తక్కువ ఉండాలి, చలి మంచు అనేది ఎక్కువ ఉండాలి. అలాంటి కండిషన్స్ లో ఈ క్రాప్స్ అనేవి ఎక్కువ డెవలప్ అవుతాయి. దట్స్ వై దీస్ టైప్ ఆఫ్ క్రాప్స్ ఆర్ కాల్డ్ ద వింటర్ సీజన్ క్రాప్స్ ఆర్ రబీ క్రాప్స్. అందుకే దీన్ని ఏమన్నాము రబీ క్రాప్స్ అని అన్నా. సో నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే, సో మనకి ఇక ఖరీఫ్ క్రాప్స్ అనేవి ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ అంటే ఏంటి, రైనీ సీజన్. సో వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు అంటే తేమ ఎక్కువగా ఉన్నటువంటి కండిషన్స్, సాయిల్ లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటుందంటే రైనీ సీజన్. సో వాటిని ఏమంటే ఖరీఫ్ సీజన్ అంటాం, రైనీ సీజన్. స్టార్ట్స్ ఫ్రమ్ ది జూన్ టు అక్టోబర్, జూన్ టు అక్టోబర్ కి మధ్య ఉన్నటువంటి ఈ మంత్స్ ఆఫ్ పీరియడ్ ని సో మనం ఏమి పిలుస్తాం ఖరీఫ్ సీజన్. అంటే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ టు డిసెంబర్ మధ్య స్టార్ట్ అవుతుంది. అది రబీ సీజన్ అయితే నవంబర్ టు ఏప్రిల్. సో ఖరీఫ్ సీజన్ అయితే జూన్ టు అక్టోబర్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్యాడీ, సో ప్యాడీ అంటే ఏంటి, దానా, అంటే మనకు తెలుసు కదా వరి. సో వరిని ఏమనిపిస్తాం అంటే ప్యాడీ అంటాం. నెక్స్ట్ సోయాబీన్, నెక్స్ట్ వచ్చి పియాన్ పీ, నెక్స్ట్ మైజ్, కాటన్, గ్రీన్ గ్రామ్ అండ్ బ్లాక్ గ్రామ్ అండ్ ఖరీఫ్ క్రాప్స్. సో వీటిని ఏమనిపిస్తాం అంటే ఖరీఫ్ క్రాప్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఖరీఫ్ క్రాప్స్. సోయాబీన్ కానీ లేదా సో పిగాన్ పీస్ కానీ లేదా మైస్ కానీ లేకపోతే కాటన్ గ్రీన్ గ్రామ్ కానీ సో నెక్స్ట్ వచ్చి ప్యాడీ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఖరీఫ్ సీజన్ లో డెవలప్ అయ్యేటటువంటి, ఐ మీన్ విచ్ ఈజ్ నీడెడ్ టు ద రైనీ సీజన్. అంటే వీటికి ఏంటంటే ఎక్కువ మాయిశ్చర్ కావాలి, అంటే ఎక్కువ వాటర్ కండిషన్స్ కావాలి. అంటే ఇవి సమ్మర్ లో డెవలప్ అవుతాయంటే కావు, మరి ఎప్పుడు డెవలప్ అవుతాయి, రైనీ సీజన్ లో మాత్రమే డెవలప్ అవుతాయి. సో ఇలాంటి వాటిని ఏమని పిలుస్తాం అంటే ఇలాంటి సీజన్ లో డెవలప్ అయ్యే వాటిని ఏమని పిలుస్తాం మనము, ఖరీఫ్ క్రాప్స్ అని కూడా పిలుస్తాము. సో ఈ వీడియోలో మనము సో రబీ సీజన్ క్రాప్స్ ని డిస్కస్ చేసుకున్నాము, నెక్స్ట్ వచ్చి ఖరీఫ్ సీజన్ క్రాప్స్ ని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో దీనికి సంబంధించిన మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్నాడు.